ఎంత అద్భుతంగా ఉందా? ఇలాంటి అద్భుతమైన ఇల్లు మనకు మాత్రం ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందా? ఉన్న ఇంటనే మనం డెకరేట్ చేసుకుందాం. నేను ఇప్పుడు నా ఇంటికి పెయింటింగ్ కొట్టబోతున్నాను, చాలా అద్భుతంగా చేస్తాను, కానీ చూడడానికి బాగా ఉండదు. అన్ని కలర్ని కలిపి నేను పెయింటింగ్ చెయ్యబోతున్నా, మీరు చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళరా. మా దగ్గరకే వచ్చి నన్ను కోపెడుతున్నావా? నువ్వు వెళ్తావా లేకపోతే కాల్చను. నేను ఒక్క అద్భుతమైన పెయింటర్, నా దగ్గర చాలా టాలెంట్లు ఉన్నాయి. నా పెయింటింగ్ చూసి ఎవరు వెళ్ళకపోతే నేను ఏం చేస్తానంట? నేను కాల్ చేస్తాను చూడు. ఏంటి నువ్వు ఎక్కడో మర్చిపోయావా? పక్షి, నేను ఏం చేస్తానో చూడు. పరిగెత్తుకు ఆగు. ఆగమన్నానా? నిన్ను చూసేటప్పుడంతా నాకు చాలా సంతోషం. ఎప్పుడు అలాగే అనిపిస్తుంది. నా గొంతు రాంగరంగ చాలా స్వీట్ అవుతుంది. ఏమైంది తమ్ముడు? కాస్త ఉండుంటే ఆ తేనెని తీసుంటాను. ఆ లోప పక్షి అంతా చెడగొట్టింది. కానీ ఇందులో ఏదో ఉంది. అది ఏంటి? ఏంటిది? ఒకవేళ మనం తేనె తినడానికి వెళ్ళే దారి ఉంటుందా? అద్భుతం, మనం తేనె తినడానికి వెళ్ళబోతున్నాం. సూపర్, అద్భుతమైన భోజనం వస్తున్నాను. ఏంటి వాడు మాట్లాడుతూ వెళ్తున్నాడు? ఇదిగో వచ్చేసాను, తినడానికి వచ్చేసాను. ఎక్కడున్నావు నువ్వు? ఇదిగో నేను వచ్చేసాను. ఇక్కడ ఒక యారో అన్నయ్య, రారా. భోజనం ఎక్కడుందో నాకు తెలుసు. అవునురా, తెలుసురా. ఇక్కడ ఒక యారో ఉంది చూడరా. ఈ యారోని ఫాలో అయ్యామంటే భోజనం ఉండే చోటికి వెళ్ళొచ్చు. ఎక్కువ ఆలోచించుకు, రారా. ఇదిగో వస్తున్నాను. త్వరగా రారా. మనం దగ్గరికి వస్తున్నాం. రే అన్నయ్య, త్వరగా రారా. కాస్త ఆగు, చెప్తే వినవా తమ్ముడు. రే మెల్లగా వెళ్ళరా. మనం ఇక్కడికి వచ్చేసాం. రే అన్నయ్య, త్వరగా రా. ఏంటి వాడు ఇలా పరిగెత్తుతున్నాడు? భోజనం అని చెప్తే చాలు, చాలా స్పీడ్గా వెళ్తున్నాడు.
అరే ఏంట్రా ఈ స్మెల్? ఓ ఈ స్మెల్ నాకేమీ మంచిది అనిపించట్లేదు. నేను ఒక పెద్ద పెయింటర్ని, నాకు బాగా పెయింట్ కొట్టడం తెలుసు. నేను చాలా మంచి పెయింటర్ని, ఇదలాగా నేను పెయింట్ కొడుతూ ఉండాలి. అదంతా ఏం కాదు, ఒకవేళ ఇదంతా నీ ఊహే ఉంటుంది అంతే. పెయింట్ కొట్టడం ఇప్పుడే నేను నేర్చుకుంటున్నాను. చాలా అందమైన పెయింటర్ని అని చూడాలి. కొట్టిన ఇల్లుని అందంగా మార్చిపోతున్నా. రాంబల్ రైట్, ఆ ఇల్లు బట్టి నేను ఏం చేయబోతున్నానో చూడు. మీరు సంతోషంగా ఉంటే ఇల్లుని పెయింట్ చెయ్యండి, సంతోషంగా ఉంటే బాగా పెయింట్ చెయ్యండి. కొవ్వు పట్టిన ఎలుక మంటారా మిమ్మల్ని? వాడి తలని బదులు చేద్దామా? చేస్తుంటారు వచ్చి మనం కాల్ చేస్తాడు. ఇది ఎండిపోయింది ఐడియా. చాలా ఓవర్గా చేస్తున్నారు, నన్ను బాగా కొట్టేస్తారు. నేను మనుషుల లేకపోతే జంతువా చేస్తున్నారు. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడ ఉండరా, ఇప్పుడు వస్తాను. నువ్వు కూడా ఉన్నరా, మిమ్మల్ని కాల్చి పడేస్తాను. ఎంత ధైర్యం ఉంటే మీరు ఇలా చేస్తారు? గర్వే నేను ఇక్కడ ఉన్నాను చూసావా? నన్ను మోసం చేస్తున్నావా? నా దగ్గర ఇంటర్నెట్ ఉంది కదా, అందులో చూసుకుంటా. ఎండిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళని నేను వదలకూడదు. కాస్త ఉండు. ఈ ఐడియా చాలా బాగుందా. అర్రర్రా, ఎవరైనా వచ్చి కాపాడండి ప్లీజ్, కాపాడండి. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి ప్లీజ్, నాకు వచ్చి సాయం చేయండి. వచ్చేసావా? వచ్చి నన్ను కాపాడు. బయటికి రా తమ్ముడు, ఈ లాగర్ వ్యక్తి బాగా వచ్చి దొరికిపోయాడు. అలాగే రండ్రా, వచ్చి బాగా దొరికిపోండి. ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. చూడడానికి చాలా కామెడీగా ఉంది. వాడు చూడు, పెయింట్ వీడి ఒంట్లో నుంచి కింద వరకు వెళ్తుంది. ఇంకాసేపట్లో వీడు స్క్రాచ్ అయిపోతాడు. నాకన్నా తెలివైన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు? అయితే వాడి ఇబ్బంది దీని తర్వాత మనకి ఉండదు కదా. నాగర్ వీక్ చేసిన పనికి దొరికిపోయావా? ఎక్కడికి వెళ్ళాడు? హలో పిల్లలు, ఏంట్రా ఎప్పుడు చూసుకోయినా దొరికిపోతున్నారు? నేను ఇలా చేస్తానని అనుకోలేదు కదా. ఈ లాగర్ వీక్ ప్లాన్ ఎప్పుడైనా వర్కౌట్ అవుతుంది. బట్టలు లేకుండా ఉన్నాడు, వీడిని చూస్తే కోతిలాగా ఉన్నాడు అన్నయ్యా. చాలా ఆపండ్రా, చాలా ఓవర్ గా చేస్తున్నారు. ఈ సమయంలో ఏమైందా?